హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. 1971 జనవరి 4 లిన్పో పాల్జోర్ జిగ్మే డోర్జీ లూయిస్ డోర్జీ దంపతులకు భూటాన్లో జన్మించాడు కెల్లీ డోర్జీ. కెల్లీ డోర్జీ తాత జిగ్మే పాల్డెన్ డోర్జీ భూటాన్ రాజు. ఇతన్ని 1964 హత్య చేశారు. కెల్లీ డోర్జీ నాన్నగారు భూటాన్ పర్యావరణ కమిషన్కు శాశ్వత సలహాదారుగా పనిచేస్తున్నారు. ఇతన్ని భూటాన్లో అందరూ దాషోబెంజీ అని కూడా పిలుస్తారు. అంతేకాదు గాడ్ ఫాదర్ ఆఫ్ కన్జర్వేషన్ అని కూడా పిలుస్తారు. దానికి కారణం ఇతను మొట్టమొదటిసారిగా 1987 భూటాన్లో రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ అనే ప్రభుత్వేతర సంస్థని స్థాపించి బ్లాక్ నెక్ క్రేన్ అనే పక్షులను సంరక్షిస్తున్నారు. అంతేకాదు తన తండ్రైన భూటాన్ రాజు జిగ్మే సింగే వాంగ్ చుక్కి సలహాదారుడిగా కూడా కొన్నాళ్ళు పనిచేశారు. దానితోపాటు 1969 to 1972 పారో జిల్లా మేజిస్ట్రేట్గా, 1972 to 1974 హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. భూటాన్ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జిగ్మే పాల్డెన్ డోర్జీ తన కొడుకుని అంటే పాల్జోర్ డోర్జీని భూటాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా నియమించాడు. ఇలా ప్రభుత్వంలోనూ బయట కూడా రకరకాల పనులు పదవులు చేపట్టారు. కెల్లీ డోర్జీ అమ్మగారు పుస్తకాల రచయిత. అలాగే భూటాన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ వ్యవస్థాపకరాలుగా కూడా పనిచేస్తున్నారు. కెల్లీ డోర్జీ తన ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్లో సెయింట్ పాఠశాలలో పూర్తి చేశాడు. భూటాన్లోని షెరుబ్జే కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ముంబై వచ్చి సెయింట్ జేవియర్స్ కాలేజీలో చేరి హిస్టరీ ఆనర్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేశాక పెయింట్ అండ్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ చియన్ విన్లీ దగ్గర ఫోటోగ్రఫీని కూడా నేర్చుకున్నాడు. పెయింట్ అండ్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాక కెల్లీ డోర్జీ తన కెరియర్ని భారత్లోనే ప్లాన్ చేసుకున్నాడు. 1998 ఫ్యాషన్ మోడల్గా చేసే అవకాశం వచ్చింది కెల్లీ డోర్జీకి. కేవలం 1 సంవత్సరంలోనే మోడలింగ్ రంగంలో కొంచెం పేరు సంపాదించుకున్నాడు. షహబ్ దురాజీ, జేజే వలయ, అరుణ్ ఖన్నా, రోహిత్ బాల్, తరుణ్ తహిలియా వంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర రన్వే మోడల్గా చేయడంతో పాటు మోడల్స్ అవుట్ ఆఫ్ టౌన్ కోసం లండన్లో ప్రింట్ మోడల్గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత యాంకర్ లెసారేతో స్టార్ బిజ్ అనే ఒక టీవీ షోకి హోస్ట్గా కూడా చేశాడు. అలా యాంకరింగ్ అండ్ మోడలింగ్ చేస్తుండగా డైరెక్టర్ మణిశంకర్ గారు తను అజయ్ దేవగన్ని హీరోగా పెట్టి తీస్తున్న టాంగో చార్లీ సినిమాలో కెల్లీ డోర్జీని ప్రధాన ప్రతినాయకుడిగా ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా డైరెక్టర్ శ్యామ్ బెనగల్ గారు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సినిమాలో జపాన్ ప్రధానమంత్రి హిడెక్ టోకోజో పాత్ర ఇచ్చారు కెల్లీ డోర్జీకి. ఈ రెండు సినిమాలు 2005 May విడుదలయ్యాయి. అందులో కెల్లీ డోర్జీ నటన నచ్చడంతో ఖామోస్, చాక్లెట్, పారెట్ వంటి సినిమాలలో వరుసగా అవకాశాలు వచ్చాయి. అవి కూడా 2005 విడుదలయ్యాయి. అదే సమయంలో లారెన్స్ నాగార్జున్తో డాన్ సినిమా ప్లాన్ చేయడం, అందులో పాండా ఆకాష్ స్టీఫెన్ పాత్ర కోసం కెల్లీ డోర్జీని ఎంపిక చేయడం జరిగింది. డాన్ సినిమా 2007 విడుదలైంది. ఆ తర్వాత నుండి కింగ్, ద్రోణ, బిల్లా, కేడి, గోలీమార్, బద్రీనాథ్, ధడ, రెబల్, బాద్షా, నేనొక్కడనే, శక్తి, బ్రదర్ ఆఫ్ బొమ్మలు వంటి తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తెలుగు, హిందూ, తమిళ సినిమాల్లో కలిపి దాదాపు 30 సినిమాల్లో నటించిన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు కెల్లీ డోర్జీ. భారతీయ సినిమాల్లో నటించి భూటాన్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. 1998 కెల్లీ డోర్జీ, లారా దత్త ఇద్దరూ డేటింగ్ స్టార్ట్ చేశారు. అయితే వీరిద్దరూ 9 సంవత్సరాలు డేటింగ్ చేసుకున్నాక 2007 విడిపోయారు. ప్రస్తుతం కెల్లి భూటాన్లోని థింపూలో నివాసం ఉంటున్నాడు. అలాగే టెట్టన్ ట్రావెల్ భూటాన్ అనే ఒక లగ్జరీ ట్రావెల్ కంపెనీ కూడా నడుపుతున్నాడు. వీటితో పాటు భూటాన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు కెల్లీ డోర్జీ. ఆ సేవా కార్యక్రమాలు కొనసాగాలని, అలాగే జీవితంలో ఆయన ఎంతో ఎత్తుకి ఎదగాలని మనము కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.